హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఉసిరికాయ తినడం వల్ల ఉపయోగాలు ఏంటో చూడబోతున్నాం. సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ లో ఉసిరి కూడా ఒకటి. మన భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఉసిరిని ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు. అలాగే కొన్ని ఔషధాల తయారీలో కూడా ఉసిరిని యూజ్ చేస్తారు. సీజనల్ గా అంటే ముఖ్యంగా ఈ చలికాలంలో వచ్చే ఫ్రూట్స్ లో ఉసిరికాయ ఒకటని చెప్పాలి. ఈ సీజనల్ గా వచ్చే ఉసిరికాయని డైలీ ఒకటి తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. మరి అవేంటో వీటిలో చూసేద్దాం. ఈ ఉసిరికాయలో విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని పోషకాల గవిని అని కూడా పిలుస్తారు. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ కే అవైలబుల్ గా ఉంటాయి. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన బాడీలో రోగ నిరోధక శక్తి పెరిగినప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా త్వరగా వాటి నుంచి రికవరీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో వచ్చే జలుబు, జ్వరం, దగ్గు నుంచి ఉపశమనం త్వరగా లభిస్తుంది. ఈ ఉసిరికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శక్తివంతంగా పనిచేయడం వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ తక్కువైపోతాయి. తద్వారా కొలాజిన్ ఉత్పత్తి పెరుగుతుంది. కొలాజిన్ ఎక్కువైనప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది అనేది అరటికాయ రోజు తినడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి అని చెప్పిన వీడియోలో మీకు చెప్పాను. అయితే మరొకసారి ఈ వీడియోలో మీకు చెప్తున్నాను, మన శరీరం ముడతలు మచ్చలు లేకుండా ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండడానికి ఈ కొలాజిన్ ఉత్పత్తి అవుతుంది. సో కొలాజిన్ ఉత్పత్తి పెరగడానికి అరటిది పండుతో పాటుగా ఈ ఉసిరిని కూడా తీసుకోవడం ఇంపార్టెంట్. జీర్ణ సమస్యను తగ్గించడంలో ఈ ఉసిరికాయ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉసిరికాయలో ఉండే డైటరీ ఫైబర్ అనేది జీర్ణ సమస్య ఏదైనా ఉంటే దాన్ని క్లియర్ చేసి మలబద్ధకం సమస్య ఉండకుండా చూస్తుంది. ఉసిరికాయ తినడం వల్ల ఈ సీజనల్ గా వచ్చే ఉసిరికాయని డైలీ ఒకటి తినడం వల్ల ఇది మన బాడీలో ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేస్తుంది. జీర్ణాశయంలో ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేయడం వల్ల మనం తీసుకున్న ఆహారం అనేది సులభంగా అరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉసిరికాయ డైలీ ఒకటి తినడం వల్ల మన మెటబాలిజం కూడా పెరుగుతుంది. తద్వారా మన శరీరంలో ఉన్న ఫ్యాట్ కూడా త్వరగా కరుగుతుంది. ఫ్యాట్ త్వరగా కరిగిపోయినప్పుడు మనం వేగంగా బరువు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఉసిరికాయని డైలీ ఒకటి తీసుకోవడం వల్ల మన ఆకలి కూడా కంట్రోల్లో ఉంటుంది. ఫలితంగా మనం తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. సో ఆ రోజంతా తక్కువ ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరం బరువు పెరగకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ ఉసిరికాయ తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. తద్వారా మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ ఉసిరికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మన బాడీలో ఒత్తిడిని, వాపుల్ని తగ్గిస్తాయి. అలాగే గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే డైలీ సీజనల్ గా వచ్చే ఉసిరిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది. ఉసిరికాయ డైలీ తీసుకోవడం వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. తద్వారా బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. హెయిర్ అనేది తెల్లబడకుండా, చుండ్రు లేకుండా, కాంతివంతంగా, హెల్తీగా, దృఢంగా, బలంగా ఉండడానికి కూడా కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ ఉసిరికాయలో అవైలబుల్ గా ఉంటాయి. ఈ సీజన్ లో కంపల్సరీగా వచ్చే ఉసిరిని రోజుకొకటి తీసుకోవడం మర్చిపోకండి. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అనే చెప్పాలి. ఇందులో ఉండే క్రోమియం అనే పదార్థం మన బ్లడ్ లో ఉన్న షుగర్ ని ఎక్కువగా యూజ్ చేసుకుంటుంది, అంటే గ్లూకోజ్ ని ఎక్కువగా యూజ్ చేసుకుంటుంది. తద్వారా మన షుగర్ అనేది తగ్గిపోవడానికి లేదా షుగర్ కంట్రోల్లో ఉండడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఇది డైలీ తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవండి నేను తెలుసుకున్న కొన్ని ఉపయోగాలు ఉసిరికాయ వల్ల మీకు తెలియజేశాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.